Hi friends, welcome back to Excel Telugu videos. Friends, ee video lo manamu SQL lo oka important interview question gurinchi discuss cheddamu. Adentante truncate ki alage delete ki mariyu drop ki difference enti. Munduga truncate ante enti, alage delete command ante enti, drop command ante enti chuddamu. Alage vaati madhyalo differences enti kuda chuddamu. So idu vachesi కామన్ గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అన్నమాట. అది ఫ్రెషర్స్ కి కావచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావచ్చు. అండ్ మనము SQL కంప్లీట్ గా నేర్చుకోవాలి అనుకుంటే కంపల్సరీగా వీటి గురించి ఐడియా ఉండాలి. సో SQL అంటే అది MySQL కావచ్చు, లేకపోతే ఆర్కిల్ SQL కావచ్చు, SQL సర్వర్ SQL, ఇంకా ఏదైనా సరే ఎనీ డేటాబేస్ లో SQL గురించి నేర్చుకోవాలనుకుంటే మనకు వీటి గురించి కంపల్సరిగా తెలియాలి. అందుకే కామన్ గా ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో వీటి గురించి అడుగుతారు. సో అవేంటో చూద్దాము, వాటి డిఫరెన్సెస్ కూడా ఎగ్జాంపుల్స్ తో చూద్దాము. ముందుగా వచ్చేసినట్లయితే డిలీట్ కమాండ్. సో డిలీట్ అంటే ఏంటంటే కంప్లీట్ గా టేబుల్లో ఉండే రోస్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. అది ఒక రో కావచ్చు, టూ రోస్ కావచ్చు, లేకపోతే అన్ని రోస్ ఒకేసారి కావచ్చు. డిలీట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్. అంటే టేబుల్లో ఉండే రోస్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ చూసినట్లయితే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 103, అంటే మీరు డైరెక్ట్గా డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అని చెప్పి ఇచ్చేస్తే టేబుల్లో ఉండే రోస్ అని డిలీట్ అవుతాయి. అలా కాకుండా మీరు వేర్ క్లాజ్ యూజ్ చేస్తే పర్టికులర్గా ఇచ్చిన కండిషన్ మాత్రమే డిలీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 103 ఇచ్చినాం కదా, ఓన్లీ ఆ 103 మాత్రమే డిలీట్ అవుతుంది, మిగతా డిలీట్ కావు. సో ఇక్కడ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఓన్లీ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వరకు తీసుకుంటే ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉండే రోస్ ఎన్ని ఉన్నా సరే అన్ని డిలీట్ అవుతాయి. లేదు, మనం ఇక్కడ వేర్ క్లాస్ ఇస్తున్నాం కాబట్టి పర్టికులర్గా ఒక్క 103 రికార్డు మాత్రమే డిలీట్ అవుతుంది. తర్వాత ట్రంకేట్ కమాండ్. ట్రంకేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఆల్ ద రోస్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ ఫ్రీ ద స్పేస్ కంటైనింగ్ ద టేబుల్. అంటే ట్రంకేట్ కమాండ్ యూజ్ చేస్తే కంప్లీట్గా ఒకేసారి టేబుల్లో ఉండే రోస్ అని డిలీట్ అవుతాయి. ఒక్కొక్కరు డిలీట్ చేయడం పాసిబుల్ కాదు. అండ్ ఇక్కడ అన్ని రోస్ డిలీట్ అవుతుంది. తర్వాత ఆ టేబుల్లో వచ్చేసి మనకు స్పేస్ వచ్చేసి ఫ్రీ అవుతుంది. మళ్ళీ మీరు కావాలనుకుంటే కొత్త రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే టేబుల్ స్ట్రక్చర్, డేటాబేస్, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఇస్గా ఉంటాయి. ఓన్లీ రోస్ మాత్రమే డిలీట్ అవుతాయి, మిగతా అన్ని అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఇస్గా వచ్చేసి. సో ఇక్కడ ఈ ట్రంకేట్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత రోస్ అన్ని డిలీట్ అవుతాయి, అలాగే మనకు ఆ టేబుల్లో ఫ్రీ స్పేస్ వచ్చేసి వస్తుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్రంకేట్ టేబుల్ టేబుల్ నేమ్. ఇక్కడ ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయ్ అని ఇచ్చేస్తున్నాము. అంటే ఎంప్లాయ్ టేబుల్లో ఉండే రోస్ అన్నీ కూడా ఒకేసారిగా డిలీట్ అవుతాయి. తర్వాత ఆ టేబుల్లో ఫ్రీ స్పేస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ థర్డ్ కమాండ్ వచ్చేసి డ్రాప్ అన్నమాట. డ్రాప్ కమాండ్ ఏంటంటే డ్రాప్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద డేటాబేస్. ఇఫ్ యూ డ్రాప్ ఎ టేబుల్ ఆల్ ద రోస్ ఇన్ ద టేబుల్ ఆర్ డిలేటెడ్ అండ్ ద టేబుల్ స్ట్రక్చర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్. ఏంటంటే టేబుల్లో ఉండే రోస్తో పాటు టేబుల్ స్ట్రక్చర్ కూడా డేటాబేస్ నుంచి కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. అంటే ఏదైనా సరే ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే రిమూవ్ చేయాలి కంప్లీట్గా పర్మనెంట్గా అనుకుంటే డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక టేబుల్ తీసుకుంటే టేబుల్లో ఉండే రోస్, కాలమ్స్, అంటే కంప్లీట్గా టేబుల్ స్ట్రక్చర్ రిమూవ్ అవుతుంది. మళ్ళీ మీరు కొత్తగా టేబుల్ క్రియేట్ చేసుకొని రోస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్, అంటే టేబుల్ ఎంప్లాయీలో ఉండే రోస్తో పాటు టేబుల్ స్ట్రక్చర్ కంప్లీట్గా డిలీట్ అవుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్గా మనము సాఫ్ట్వేర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి SQL సర్వర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో చూడొచ్చు. ఇందులో వచ్చేసి SQL కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఒక ఎంప్లాయీ టేబుల్, అందులో ఎంప్లాయీ ఐడి, నేమ్, సాలరీ అనే ఒక 3 కాలమ్స్తోని క్రియేట్ చేస్తున్నాము. తర్వాత ఒక 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ వాటిని డిస్ప్లే చేస్తున్నాము. సో ఇక్కడ డైరెక్ట్గా అన్నీ ఒకేసారిగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏం సెలెక్ట్ చేయకుండా జస్ట్ ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిన టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అండ్ 5 రికార్డ్స్. ఇందులో ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ డిలీట్ చేద్దాము. జనరల్గా వచ్చేసి డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఏమవుతుందంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండే రోస్ అని డిలీట్ అవుతాయి. అలా కాకుండా పర్టికులర్గా ఒక రో డిలీట్ చేద్దాం, వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 105. సో ఇంతవరకే సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, వన్ రో ఎఫెక్టెడ్. ఇప్పుడు చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని చెప్పేస్తే ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రం డిలీట్ అయింది, అది కూడా 105 అని చెప్పేసి. సో ఈ విధంగా ఇండివిజువల్ రికార్డ్స్ లేదంటే కంప్లీట్గా అన్ని రికార్డ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు డిలీట్ అనే కమాండ్ యూజ్ చేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ట్రంకేట్. సో ట్రంకేట్ టేబుల్
టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ ఇప్పుడు రిజల్ట్ చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని చెప్తే ఎలాంటి రికార్డ్స్ చూపించచ్చు. చూసారు, ఎంప్టీ టేబుల్, బికాస్ ట్రంకేట్ ఏం చేస్తుంది, కంప్లీట్గా రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది, ఎంప్టీ టేబుల్ని, ఫ్రీ స్పేస్ను రిలీజ్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, డ్రాప్ కమాండ్. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ, తర్వాత సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ట్రై చేయండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని చెప్తుంది. అంటే ఎంప్లాయీ టేబుల్ లేదని చెప్పేస్తుంది, ఎందుకంటే కంప్లీట్గా దాన్ని మనం డిలీట్ చేసినాం, డ్రాప్ చేసినాం కాబట్టి ఇప్పుడు అది చూపించట్లేదు. సో ఈ విధంగా మనకు డిలీట్, ట్రంకేట్, డ్రాప్ అనే కమాండ్స్ వర్క్ అవడం జరుగుతుంది. కాబట్టి మన సినరీని బేస్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు కావాల్సిన కమాండ్ని యూజ్ చేయాలి. సో ఇవి వచ్చేసి మెయిన్ డిఫరెన్సెస్ డిలీట్కి, ట్రంకేట్కి, డ్రాప్కి. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్, కామన్గా అడిగే క్వశ్చన్ అన్నమాట. సో మీరు పర్ఫెక్ట్గా వీటి గురించి నేర్చుకోండి అండ్ ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఆ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.